పల్లీ పట్టి తయారు చేసే విధానం నేర్చుకున్నాము. పల్లీలని ఇలా బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకుని తీసుకొని ఒక ప్లేట్లో కానీ పళ్ళల్లో కానీ పెట్టుకోవాలి. నేనైతే పళ్ళల్లో పెట్టుకున్నానండి పల్లీలని. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టి తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పొయ్యి మీద వెలిగించుకొని సిమ్లో పెట్టుకుని అందులో బెల్లం వేయాలి. మనం 1 కిలో పల్లి తీసుకున్నాం కాబట్టి 1½ లేకుంటే 1 కిలో అన్న మళ్ళీ బెల్లం తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోస్తున్నాను. బెల్లం బాగా పాకం రావాలి కాబట్టి వాటర్ పోస్తున్నాను. కొద్దిగా, ఎంతో కాదు, కొంచెం వేయాలి. ఇది బాగా మెల్ట్ అయిపోయి మన పాకం దగ్గరకు వచ్చే వరకు బాగా చూసుకోవాలి. ఇది కరుగుతూ ఉంటుంది. అది ఇంకా కరగడానికి రాలేదండి, బాగా కరగాలి. ఇప్పుడు అది కొంచెం బాగా మెల్ట్ అవడానికి కొద్దిగా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకున్నాను. కొన్న పల్లీల్ని బాగా, అంటే గుళ్ళు గుళ్ళులాగా కాకుండా కొంచెం ముక్క చెక్కలాగా అవ్వాలి ఈ పల్లీలు. అందుకని వీటిని ప్రతిదాన్ని చక్కగా విడిగా ఒక గ్లాస్తో కానీ లేదంటే ఇట్లా 2 చేతులతో కానీ ఇట్లా చేసుకుంటే పలుకు పలుకుగా మొక్కలు మొక్కలుగా అయిపోతుంది. నేనైతే ఇలా చేతులతో నలుపుతున్నానండి, లేదనుకుంటే గ్లాస్తో కూడా నలపచ్చు, బాగా మొక్కలు అవుతుంది. ఎందుకంటే గుళ్ళు గుళ్ళుగా కంటే కూడా మొక్కలైతే బాగుంటుంది. పొట్టు తీసుకుని ముందే ఉంచుకుంటాం వలన ఈజీగా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది. మనం ముందే వేపుకుని ఉంచుకుంటే వేడి కూడా తొందరగా చల్లారిపోద్ది కదా. అందుకని నేను ఆల్రెడీ ముందే వేపేసుకుని ఒక 1 అవర్ ముందు ఉంచుకున్నానండి, చల్లారిపోద్ది కదా అని. అన్ని పొట్టు తీసుకుని ఉంచుకోవడం వల్ల ఈజీ అయిపోయింది. అక్కడక్కడ ఉంటాయి, వాటిని ఇలా చేతులతో నలుపుకోవాలి. ఒకసారి మనం పాకం చూద్దామండి. అదిగో ఉడుకుతా పుస్తూ ఉంది. ఇంకా కొంచెం మనం పాకం దీనికి ఎలా రావాలంటే కొంచెం బాగా ముద్ర పాకం అంటారు కదా, ముద్ర పాకం కావాలి. లేత పాకం అనుకోండి, అది జిగురు జిగురుగా ఉండి మనకి చేతులు కంటుకుంటా ఉంటుంది. మనం ఈ లోపల ఏం చేయాలంటే, మనం ఈ పాకం వచ్చేసాక పల్లీ పట్టి వేయడానికి ఒక క్లాత్, ఒక పేపర్ లాంటిది, అంటే పాలిథిన్ కవర్ లాగా, లేకపోతే మనం బట్టలకు వస్తారు కదండి చీరలకి వాటికి వస్తారు కదా, అలాంటి కవర్ ఒకటి తీసుకోవాలి. అది ఉడుకుతూ అది చూడండి, బాగా ఇది బాగా ఉంటుంది. ఇందులో అయితే సమానంగా 4 పలకలుగా వస్తుందని చెప్పి ఇది వేసుకున్నాను. దీంట్లో నేను నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం ఘీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి రాస్తున్నానండి. ఇలా నెయ్యి రాసేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పట్టుకుని వచ్చేటప్పుడు కమ్మగానే ఉంటుంది, మనం తింటా ఉంటే కమ్మగా కూడా ఉంటుంది.
పాకం చూడండి, ఇందాక మీద ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదా, ఈ కలర్ మారడం చూసుకుంటా ఉండాలి. ఇంకా రావాలి, ఇంకా రాలేదు పాకం, ఇప్పుడిప్పుడే వస్తుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయింది, గోల్డ్ కలర్ టైప్లో అలా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పాకాన్ని బాగా అయిందా లేదా ఉండలాగా వస్తుందా లేదా అన్న చూసుకోవాలి. అందుకని మనం ఒక దాంట్లో వాటర్ పోసుకొని బాగా అయిందా లేదా ఒక దాంట్లో వాటర్ పోసుకొని అలా గ్లాస్లో వాటర్ పోసుకో, ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని పళ్ళెంలో పోసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా అయిందా లేదా అన్నది చూద్దాం, ఇదొక ఉండలాగా వస్తుందా లేదా అన్నది. ఇంకా రాలేదండి, ఇలా ఇలా పాకంలాగా అయిపోకూడదు, ఇది ఇంకా కొంచెం గట్టిపడాలి, అంటే ఉండలాగా వచ్చేయాలి. ఇట్లా చేతికి ఇప్పుడు వస్తుంది కానీ ఇది ఇంకా ముదరలేనట్టు, ఇది ఇంకా లేతగానే ఉంది. మనం చూసుకోకుండా తొందరగా వేసేసాం అనుకోండి, ఇది ఇలా చేతికి ఇలా బంక బంకగానే అతుక్కుంటూనే ఉంటుంది, ఇది ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు, ఉడుకుతుంది, ఇది దగ్గరకు వచ్చేస్తుంది, కలర్ అయి చేంజ్ అవుతుంది కదా బాగా. పల్లిపట్టి అయ్యి బయట కొనుక్కోవడం వల్ల వాళ్ళు దేంతో చేస్తున్నారు ఏంటి అన్నది టెన్షన్ ఉంటుంది. సరిగ్గా మాదే మనం ఇంట్లో అనుకోండి, మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. మాకు కూడా ఫస్ట్లో రాలేదు పల్లిపట్టి చేయడం, కాకపోతే చేయగా 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 నేర్చుకున్నాం బాగాను. నాకంటే మా వారు బాగా చేస్తారు, ఆయనే ఫస్ట్ నేర్చుకున్నారు, తర్వాత ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇదిగోండి మళ్ళీ పాకం వచ్చిందో లేదో చూసుకుందాం అనుకున్నాం కదా, ఇదిగో పాకం మళ్ళీ వేసాము. ఇది కొంచెం గట్టిపడింది, కొద్దిగా ఇలా గట్టిగా వచ్చింది, ప్లేట్కి థిక్గా అతుక్కుంది కదండి, ఇందాక బాగా పలచగా అతుక్కుంది, ఇప్పుడైతే బాగా ఉండలాగా అతుక్కుంది. ఇట్లా ఉండలాగా వేయాలి. దీన్ని ఇంకా ఉండలాగా వచ్చింది కదా, దీన్ని ఇంకా మనం ఇంకొక ఉడుకు ఉడకనిచ్చేసి ఇందులో పల్లీలు వేసేసి తిప్పేద్దాము. మనకి ఇప్పుడు అది ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, కలర్ కూడా బాగా చేంజ్ అయింది. మనకి షాప్లో పల్లిపట్టి ఎలా ఉంటుంది సేమ్ అలాగే, పల్లిపట్టిలా సేమ్ ఆ కలరే వస్తుంది. ఆల్మోస్ట్ తయారైపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా పల్లీలు వేసుకుందాము ఈ లోపల, అయిపోతుంది కదా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చూద్దాము మళ్ళా ఒకసారి. ఈ మనం ఇది చేసుకున్నాం కదా, ఇది సౌండ్ రావాలి, ప్లేట్లో వేస్తే కరిగిపోకూడదు, ఇంకా ఇలా కరిగిపోకూడదు, ప్లేట్కి ఇట్లా అతుక్కోకూడదు, ఇట్లా తీయగానే వచ్చేయాలి. ఇంకా అది ఇలా ఇలా తీస్తుంటే చూడండి, ఇంకా రావట్లేదు, ఇలా అయితే ఇంకా రాలేదు, ఇంకా కొంచెం మరగాలి బాగా దగ్గరికి. ఇంకొక 5 మినిట్సే ఉంటుందండి. నురగలు ఇందాక బాగా నురగ ఉన్నది కదా, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఒకసారి ప్లేట్లో వేసుకుని చూసుకున్నాము. ఇప్పుడు పాకం కూడా థిక్గా పడుతుంది. మనం ఎలా అంటే ప్లేట్కి అతుక్కోకుండా, ప్లేట్కి ఇలాగ అతుక్కోకుండా రావాలి. ముదిరిపోయింది బాగాను, ఇదిగోండి ఉండ టిక్మన్ సౌండ్ వస్తుంది, ఇట్లా వేస్తే సౌండ్ రావాలి పాకం. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకున్నాము కదా, మనం బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే బాగా మెల్ట్ అయ్యింది పాకం అంతా పల్లీలకు పట్టద్ది, మనం చల్లారేక వేసిన దానికంటే కూడా ఇలాగా హీట్ పెట్టి
సిమ్లో పెట్టి ఇంకా బాగా ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకుంటే బాగా మెల్ట్ అయిపోద్ది. ఇవంతా కూడా బాగా బెల్లం పడద్దండి మొత్తం, అంటే ఓ చోట ఖాళీలు ఓ చోట ఇలాగా ఉండకుండా ఇదే బాగా నీళ్ళ వేసుకుని తిప్పుకోవడం వల్ల అన్ని చోట్ల కలుస్తుంది. ఒకవేళ ఇంకా ఏమన్నా కొద్దిగా పాకం అట్లాంటిది ఇలా తీగలాగా రాకుండా ఉండాలి అనుకుంటే ఇవన్నీ వేసుకుని కొద్దిగా మనకి సిమ్లో పెట్టుకుని ఉంచుకుని ఇలా కలుపుకుంటా ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా ప్రతి చోటకి కలిసింది. ఇప్పుడు మనకి గిన్నెకి గరిటె ఎలా అంటే ఈ పల్లీలు వేసి తీగలాగా రావట్లేదు, ఇట్లా కట్ అయిపోతుంది. ఇప్పుడు బాగా పర్ఫెక్ట్ అయిపోయినట్టు అనమాట పాకం అంతా. ఇప్పుడు దీన్ని తీసి మనం నెయ్యి రాసుకున్నాం కదండి దాంట్లో వేసుకోవాలి. నెయ్యి రాసుకున్నాం కదా దీంట్లో, ఇప్పుడే వేసేది మళ్ళీ వేసామనుకోండి ప్రజలు పని కట్టుకుని తెలిసిపోద్ది కలవదు, అందుకే నేను ఎప్పుడు చేస్తానా మా పిల్లలు ఎప్పుడు తిందామా అని రెడీ రెడీగా కాసుకున్నాను. దీన్ని మనం మొత్తం ఇట్లా రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే ఒక బట్టలది శారీది బాక్స్ ఉంటుంది కదా అట్లా బాక్స్లో అయినా వేసుకోవచ్చు. మనం ముక్క ముక్క చేసుకోవడం వల్ల పల్లి పట్టికి ముక్కలు బాగా కనిపిస్తాయి. అదే రౌండ్ రౌండ్గా ఉన్నాయి గుళ్ళు గుళ్ళులాగే ఉంటే ఆ గుండులాగే ఉంటుంది, అదే ఇది చక్కగా ముక్కలు ముక్కల్లాగా కనబడుతుంది. కోసుకున్న పల్లి పట్టి ఉంది కదా దాన్ని కొద్దిగా చల్లారి లైట్గా కట్ చేసుకోవాలి, పీసెస్ పీసెస్ కింద కావాలి కదా మనకి అందుకు. మనం పాకం బాగా మొదలడం వల్ల దీనికి పట్టుకోకుండా చక్కగా నైఫ్ బాగా దిగేళ్తుంది. కట్ చేసుకున్నాయి ఇట్లా చక్కగా పీస్ పీస్ లాగా పీస్ పీస్ లాగా లేచి వచ్చేస్తుంది. ఎంతో టైం కాదండి, జస్ట్ ఒకే ఒక 10 మినిట్స్ అంతే మనం పాకం పట్టడం ఇదంతా అవ్వడం. పాకం బాగా వచ్చిందనుకో 10 నిమిషాల పని. ఇదిగోండి ఇదిగోండి మనం అడుగుని ఇందాక నెయ్యి రాసుకోవడం వల్ల నెయ్యి రాసుకోవడం వల్ల ఇలా వచ్చింది స్మూత్గా. ఇదిగోండి చూడండి పల్లీ పట్టి ఎంతో కదండి 10 నిమిషాలే పని. మనం పల్లీలు వేపుకున్నామా బెల్లం పాకం వచ్చిందా పాకంలోనే ఉంటుందండి పల్లీదంతాను. పాకం ఎంత ముదిరితే అంత బాగా వస్తుంది అనమాట, మనం లేత పాకం కంగారు పడిపోయి తీయొద్దు, ఎంత ముదిరితే అంత బాగా ఇట్లా చక్కగా చల్లారేగా ఇలా పీస్ లాగా కట్ చేసుకోవచ్చు. నేనేమో కొంచెం పెద్ద పెద్ద పీసులు కట్ చేశాను, మా వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు కదా అనేసి కొంచెం పెద్ద పెద్దవి. అంతేనండి పల్లీ పట్టి తయారు చేసే విధానం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.